1999 నుంచి శంకర జయంతి ఉత్సవాలు చేస్తున్నానమ్మ. నాకు శంకర్లు అంటే అమితమైనటువంటి ప్రాణం. అయితే మొదట్లో బ్రహ్మశ్రీ మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు, మాడుగుల నాగఫణి శర్మ గారు, అలాగే సాంవేదం షణ్ముఖ శర్మ గారు ఇలాంటి పెద్దలచ్చే ఉపన్యాసాలు చెప్పిస్తూ ఉండేవాడిని. అయితే శంకర్ల యొక్క హృదయము ఈ ప్రవచనాలే కాదు, శంకరులంటే వేదం, శంకరులంటే వేదార్థం, శంకరులంటే శాస్త్రం. మనం వాక్యార్థ సభలు అనేటటువంటివి కూడా ఏర్పాటు చేసుకోవాలి. ఆ శంకర్లకు సంబంధించినటువంటి మిగతా ఆయన శృతి స్మృతి పురాణాలన్నిటినీ కూడా మనం సమన్వయం చేస్తేనే సంపూర్ణమైనటువంటి శంకరాచార్యుల వారి యొక్క హృదయాన్ని ప్రతిష్ట చేసుకున్న వాళ్ళం అవుతాము అని నాకు 2003లో శంకరం గురువు గారు పరిచయం అయిన తర్వాత వేదార్థ పండితులైనటువంటి బ్రహ్మశ్రీ సన్నిధానం లక్ష్మీనారాయణమూర్తి అవధాని గారు, రేమిళ్ల సూర్యప్రకాష్ శాస్త్రి గారు ఇలాంటి పెద్దలందరినీ కూడా మనం ఆహ్వానం చేసుకొని చక్కగా అక్కడి నుంచి ఇక శాస్త్ర పండితులైనటువంటి బ్రహ్మశ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడు గారు, అలాగే బ్రహ్మశ్రీ విశ్వనాథ గోపాలకృష్ణ శాస్త్రి గారు, మద్దులపల్లి దత్తాత్రేయ శాస్త్రి మహోదయులు, ఇట్లా అనేక మంది శాస్త్ర పండితులు, మణిద్రావిడ శాస్త్రి గారిని తమిళనాడు నుంచి, మిగతా అన్ని అనేక ప్రదేశాల నుంచి పిలిచి ఇది శంకర జయంతి చేసే విధానము అని ఒక దిశానిర్దేశం చేసి శంకర జయంతుల్ని అత్యంత వైభవంగా చేసేట్టుగా ఏర్పాటు చేసి ఇక్కడ చేసేటటువంటి శంకర జయంతి ఎంత వైభవంగా చేస్తున్నాము అని ప్రప్రథమంగా భారతీ తీర్థ మహాస్వామి చరణుల దగ్గరికి వెళ్ళి శంకర జయంతి ఇలా జరుగుతుంది అని మన సంస్థ గురించి తెలియపరిచినటువంటి మహానుభావులు పెద్దలు బ్రహ్మశ్రీ ముదిగొండ శంకర శర్మ గురువు గారు గట్టిగా వాళ్ళ నాన్నగారు బ్రహ్మ విద్యాలంకార బ్రహ్మశ్రీ ముదిగొండ వెంకటరామ శాస్త్రి గారు ఆయనని సాక్షాత్తు శృంగేరి జగద్గురువులే వేదాంతం మీకు ఒక వ్యసనం అండి అన్నారు. 6,000 పుస్తకాల గ్రంథాలయం ఉంటే ఏ గ్రంథంలో ఎక్కడ ఏ మూల ఏదడిగినా అనర్గళంగా మళ్ళీ పుస్తకం తీయాల్సిన పని లేకుండా చెప్పగలిగేంతటి మహానుభావులు ఆ రోజుల్లో భారతదేశంలో వేదార్థ శాస్త్రార్థ పండితుల్లో అగ్రగణ్యులుగా ఉన్నటువంటి మహానుభావులు వారు. అలాంటి వారి సంతానం గురువుగారు. స్వయంగా గురువుగారు భారత ప్రవచనం మొత్తం సంపూర్ణ మహాభారత ప్రవచనం 21 రోజుల పాటు మనం భాగవత సప్తాహం రోజు ఎలా చెప్పుకుంటామో అలా భారత ప్రవచనము, అనేక చోట్ల భాగవత ప్రవచనము, నిత్యము ఇంట్లో ఉపనిషత్తులు, ఇటు భగవద్గీత, అటు బ్రహ్మసూత్రాలు, వివేక చూడామణి లాంటి ప్రకరణ గ్రంథాలు, వేదాంత పంచదశ లాంటి గ్రంథాలు అనేక మంది శిష్యులకి నిత్య నిరంతరం ఇప్పటికీ బోధ చేస్తూ ఇప్పుడు గురువుగారు వెనకాలే కూర్చున్నారు కుప్పా శ్రీనివాస శాస్త్రి గారు. వారి తత్పూర్వం ప్రొఫెసర్గా చేసి అనేకము చదువుకోనున్నటువంటి వారు, వారు కూడా గురువుగారి దగ్గరికి వినయ విధేయతలతోటి నిత్యం వచ్చి కాస్త భగవద్గీత చెప్పండి గురువుగారు, గురువుగారు వేదాంత పంచదశి మళ్ళీ చెప్పండి అని అడిగి చెప్పించుకుంటూ ఉంటారు. వారు సన్నిధానం వారి పూర్వాశ్రమంలో పెద్దనాన్నగారు గురువుగారి యొక్క సహోదరులు వారు గట్టిగా ఒకసారి కరతాళ ధ్వనులతో ఆనందాన్ని తెలియపరచుకొని అలాంటి వాళ్ళకి కూడా పాఠము చెప్పేటటువంటి వారు. నాకు ఎప్పుడు ఏ అనుమానం వచ్చినా ఇంకొక చోటికి ఆలోచించాల్సిన పని లేకుండా అక్కడికక్కడే నాకు అనుమాన నివృత్తి చేసేటటువంటి పెద్దలు గురువు గారిని మనందరినీ ఉద్దేశించి 4 చక్కటి మాటలు, ఎందుకంటే మణిద్వీప వర్ణన అనేది మనం చేసుకుంటున్నాం కానీ ఆ అమ్మవారి యొక్క మహత్తు మనకు అర్థమైతే కదా తర్వాత మనం చదివేదాని ఫలితం వచ్చేది. కాబట్టి ఆ అమ్మ తత్వాన్ని వైభవాన్ని ఇప్పుడు కాసేపు అందించి మళ్ళీ గురువుగారి యొక్క వాక్కుల్ని మనం అందరం విందాము అని చెప్తూ గట్టిగా మీ అందరి కరతాళ ధ్వనుల మధ్యలో గురువుగారిని ప్రార్థిస్తూ ఉన్నాం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యే నమః. శ్రీ గురుభ్యో నమః. వక్తారమాసాద్యమేవిత్య సరస్వతీ స్వార్థ సమన్వితాసీత్ నిరస్తదుస్తర్క కళంకబంక నమామితం శంకరమచ్చిదాంఘ్రిం. భారతీ కరుణాపాత్రం, భారతీ పరభూషణం, భారతీ పరమారూఢం, భారతీ తీర్థమాశ్రయే విద్యా వినయసంపన్నం, వేతరాగం వివేకినం వందే వేదాంతతత్వజ్ఞం విధిశేఖర భారతీ. బ్రహ్మశ్రీ ముదిగుండ వంశతిలకం, శ్రీవత్స గోత్రోద్భవం,
శిష్యారాధిత పారమత్మయుగళం విజ్ఞాన వారాన్నిధిం అద్వైతామృతపాన నిత్య రసికం జ్ఞానస్వరూపం విభుం శ్రీమద్ వెంకటరామశాస్త్రి విభుధం వందే సదా సద్గురు సభాయై నమః నమస్సదసే నమస్సదసస్పతయే నమస్సఖీనాం పురోగాణాం చక్షుషే నమో దివే నమః పృథివ్యై. అంతా మాతృమయంగా దర్శనమిస్తూ ఉన్నది. అమ్మవారి యొక్క నామాల్లో మొట్టమొదటి నామం శ్రీమాత్రే నమః. ఎవరు ఈ మాత? మీరు సౌందర్యలహరిలో మొట్టమొదటి శ్లోకంలోనే శివశక్త్యాయుక్త అని ప్రారంభిస్తున్నారు. అంటే చరాచర ప్రపంచ సృష్టికి సత్యజ్ఞానానంద స్వరూపుడైనటువంటి పరమాత్మ కారణం కావడానికి అవకాశం లేదు. ఆయనకంటా భిన్న వస్తువే లేదు గనుక. అయితే సృష్టి క్రమాన్ని గురించి వేదములలోనే మనకి చెప్పబడ్డది. ఆ సృష్టి ఎలా చేశాడు పరమాత్మ అంటే, ఆ శక్తియుక్తుడైనప్పుడే, త్రిగుణాత్మక ప్రకృతిని స్వీకరించినప్పుడే అతడు ఈశ్వరుడు అవుతూ ఉన్నాడు. అతఃపూర్వము సచ్చిదానంద స్వరూప పరబ్రహ్మ, పరబ్రహ్మస్వరూపుడుగానే ఉన్నాడు అంతవరకు. అయితే ఈ సృష్టి ఎందుకని చేస్తూ ఉన్నాడు పరమాత్మ? ఆ శక్తిని ఎందుకని స్వీకరిస్తూ ఉన్నాడు? మనకి శ్రీమద్భాగవతం శృతి గీతల్లోనే మాత్రార్థంచ భవార్థంచ ఆత్మనే అకల్పనాయచ అని చెప్పారు. అని అంటే జీవుల యొక్క ప్రాక్తనమైనటువంటి పుణ్యపాపానుభవము కొరకు జగత్తును సృజించాడు పరమాత్మ. అయితే సృజించాడు గనక ఈ జగత్తు పరమాత్మ కంటా భిన్నమా? కాదు, అభిన్నమే. జగత్తు ఎక్కడి నుంచి వచ్చింది? ఆ తల్లి నుండే వచ్చింది. త్రిగుణాత్మకమైనటువంటి ఆ మాయాశక్తి వల్ల వచ్చింది. ఆవిడ ఎక్కడ ఉన్నది? ఆ విషయాన్నే మణిద్వీపంలో మనకి దేవీ భాగవతంలో వర్ణించడం జరిగింది. అక్కడ అత్యద్భుతమైనటువంటి వర్ణనలు కనిపిస్తాయి. మనం పీఠపూజ చేసేటప్పటికే అనేక రకాలైనటువంటి పుష్యరాగరత్నప్పాకారాయణమోహం, పద్మరాగరత్నప్పాకారాయణమోహం, గోమేధికరత్నప్పాకారాయణమోహం, వైడువ్యరత్నప్పాకారాయణమోహం, మరగతరత్నప్పాకారాయణమోహం, మాణిక్యరత్నప్పాకారాయణమోహం, విద్రుమరత్నప్పాకారాయణమోహం, మాణిక్య మంటపాయై నమః. ప్రసాగ ప్రాకారముల యొక్క నామోచ్చారణతోనే పీఠపూజ జరుగుతుంది. అక్కడట ఆవిడ ఆ పరమశివుడే మంచంగా ఉన్నట్ట అక్కడ విహరిస్తున్నదిట తల్లి. అంటే ఏమిటి అంటే పరమశివుడే ఆధారంగా చరాచర ప్రపంచము ఉన్నది అని అర్థం. పైన ఈ మణిద్వీప వర్ణన అనేది నూతన గృహప్రవేశ సమయములలో దీనిని వినిపించుట ఎంతో శ్రేయస్కరం అని పెద్దలందరూ చెప్తూ ఉంటారు. ఈనాటికి కూడా పెద్దలు దాన్ని అనుష్టిస్తూ ఉంటారు. నూతన గృహానికి అమ్మవారి యొక్క ఈ మణిద్వీప వర్ణనకు ఏమిటి సంబంధం? దేహో దేవాలయ ప్రోక్త జీవో దేవ సనాతన త్యజేద్ అజ్ఞాన నిర్మాల్యం సోహం భావేన పూజయేత్ అంటారు. ఈ దేహమే దేవాలయం, నాదే కాదమ్మా మీరందరిది కూడా. దీనిలో నేను నేను అని భాషిస్తూ ఉన్నటువంటి ఆ చైతన్యమే జీవో దేవ సనాతన, నేను కర్తను భోక్తను సుఖిని దుఃఖిని అని అనుకుంటూ ఉన్నటువంటి జీవుడు ఎవడైతే ఉన్నాడో అతడు సనాతనుడైనటువంటి దేవుడే సుమా. అదే తత్వమసి వాక్యాలుగా నీ తక్కిన మూడు మహావాక్యాలు కూడా ప్రతిపాదిస్తూ ఉన్నాయి. అయితే ఈ పూజ చెయ్యాలి అని అంటే సనాతనుడైనటువంటి ఆ దేవుణ్ణి, ఆ దేవుడే దేవత. దేవత దేవ అని చెప్పినప్పుడు పురుష రూపంగాను, విద్య అని చెప్పినప్పుడు స్త్రీ రూపంగాను భాషిస్తూ ఉంటుంది. అదే బ్రహ్మ విద్య. అంటే ఇక్కడ ఎలా లేనటువంటి పరతత్వాన్ని జీవుడికి ఆపాదించడమా? ఉన్నదాన్నే మరిచిపోయిన దానిని, ఆ అజ్ఞానాన్ని తొలగించడమే ఇక్కడ సిద్ధంతో నివర్తకత్వాత్. సమస్త వేదాంతములకు ప్రామాణ్యం ఎట్లాను అంటే అజ్ఞాన నివృత్తి ఎందే ఆ వేదాంత వాక్యములకు అన్నిట్లకి ప్రామాణ్యం.
అంతే గాని కొత్తగా మనం పరమాత్మలో ఐక్యం కావటంలే, మనం పరమాత్మగానే అయి ఉన్నాం. ఆ మహాతల్లి మన యొక్క స్వరూపమే. ఇక్కడ ఒక విషయం చెప్తూ మధ్యలో ఆపేశాను. ఎందువల్ల నూతన గృహం ఇప్పుడు ఈ మణిద్వీప వర్ణన చేయటం అని అంటే, మన శరీరమే 7 రకాలుగా ఉన్నది. లోపల ఉన్నాడు జ్యోతిష్తో కనుక ఆ ద్వీపములకు అన్నిట్లకీ అతీతంగా ఉన్నటువంటి ఆ తల్లి, మనలో ఉన్నటువంటి తల్లి ఈ నూతన గృహంలో కూడా మన చేత పూజింపబడాలి అనే దృష్టితోనే మణిద్వీప వర్ణన అక్కడ చేయబడుతూ ఉన్నది. అంతేకాదు ఆ తల్లి యొక్క స్వరూపం అంతా కూడా శ్రీచక్ర స్వరూపంగా భాషిస్తూ ఉంటుంది. ఇప్పుడు అసలు ప్రధానమైనటువంటి కార్యక్రమం కాకుండానే ఎక్కువసేపు సమయం తీసుకోవడం అనేది న్యాయం కాదు. అవకాశం కనుక ఉన్నట్లయితే చివర లలితా సహస్రనామ స్తోత్రంలో ఏ నామములో ఏ స్థానములో ఉన్నటువంటి తల్లి చెప్పబడ్డదో దాన్ని గురించి కూడా 4 మాటలు చెప్పుకుందాం. స్మృతి పదము చేత మనకి స్మృతులలో శిరోభూషణమైనటువంటి అద్వైత వేదాంతము, దానిని సాక్షాత్తు విష్ణుస్వరూపుడైనటువంటి వ్యాసదేవుడు రచించి ఉన్నారు. దానిలో మొదటి 4 సూత్రములను క్లుప్తంగా పఠించుకుందాం. అధాతో బ్రహ్మజిజ్ఞాస జన్మాజ్యశేత శాస్త్రయోనిత్వాత్ తత్తు సమన్వయాత్. స్మృతి పఠనం అయిపోయింది. ఇప్పుడు ఇంకా పురాణములు నాకు టయాన్ని నిర్దేశిస్తే ఆ టయంలో 1 నిమిషం కూడా మించకుండా నేను ఆపేస్తాను. 10 నిమిషాలు అమ్మ. శృతిస్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం, నమామి భగవత్పాద శంకరం లోక శంకరం. అమ్మవారి యొక్క పూజ అయిన తరువాత ఆవిడకి ప్రీతికరమైనటువంటి మాటలు 4 మాట్లాడాలి. 10 నిమిషాలకు మించకుండానే ఈ ప్రసంగాలన్నీ జరుగుతాయి. అయితే ఇందాక మా కుప్ప శివసుబ్రహ్మణ్యావధాన గారు చెప్పినటువంటి విషయాలు, బంగారయ్య గారు చెప్పిన విషయాలు మనస్సులో బాగా బాధ పెడుతూ ఉన్నవి కొన్ని. వాటిని వెళ్ళగక్కుంటే కానీ కొంత స్థిమితం చిక్కేటట్టుగా లేరు. 2 నిమిషాలు వాటిని గురించి చెప్తాను. కృతయుగంలో హిరణ్యాక్ష హిరణ్యకశిపులు, ద్వాపర యుగంలో రావణ కుంభకర్ణులు, అలానే ఇంకా ఇతర యుగములలో అలాంటి స్వభావము కలిగినటువంటి వాళ్ళు అనాదిగా వస్తూనే ఉన్నారు. ఇవాళ ఎవరో ఉదయనిధి ఒక ఆయన వచ్చాడు అని అనుకోక్కర్లేదు. ఆ రాజాగారు ఎవరో వచ్చారు. ఉదయనిధి అని అంటే పాపోదయనిధి అని మనం సమన్వయం చేసుకోవచ్చు. పాపము ఉదయించుటకు నిధి వంటి వాడు ఆయన. ఆ రాజ్యానికి రాజుగారు ఇంకో ఆయన ఉన్నట్ట. ఆయన అంటే మనకి చాలా చోట్లలో కనిపిస్తున్నది ముందర ధ్వంసం చేయటంతోనే ప్రారంభిస్తారు. అటు కంసుడు కానీ ఇటు హిరణ్య కశిపుడు కానీ వీళ్ళందరూ కూడా మహావిష్ణువుకి ప్రీతికరమైనటువంటి యజ్ఞయాగాది క్రతువులన్నిటిని నాశనం చేయాలి. దీనికోసం చిన్నపిల్లలందరినీ చంపాలి. సద్గుణములు సత్క్రతువులు ఏవైనా ఉంటే వాటిని ప్రేరేపించారు. వాళ్ళు ఏ గతి పట్టారో అది అందరికీ తెలిసిన విషయమే పురాణాలలో. కనుక వీళ్ళని గురించి మనమేమీ ఆదుర్దా పడక్కర్లా. అది కాక వీళ్ళకి వాళ్ళ 3 జైవజయులు 3 జన్మల్ని పొందినట్లుగా ఇక్కడ పాపం ఒకే కుటుంబంలో 3 జన్మల నుంచి ఇదే లక్షణాలు వస్తూ ఉన్నటువంటి వ్యక్తులు గనక వారు తదనుగుణంగానే ఈ రకమైనటువంటి ప్రసంగాల్ని అసెంబ్లీల్లో కూడా చేస్తూ వస్తున్నారు. అంటే పుట్టుకతోనే వచ్చిన స్వభావ ప్రభవైర్గుణై తామసులు ఎట్లా ఉంటారట అంటే, అధర్మం ధర్మమితియా మన్యతే తమసావృత అని భగవద్గీతలో చెప్పారు. వాళ్ళకి ధర్మమే అధర్మంగా కనిపిస్తుంది. వాళ్ళ ప్రవృత్తి అట్లాంటిది. దాన్ని గురించి మనం జాలిపడాలి కానీ ప్రత్యేకమేం అక్కర్లేదు, భగవానుడే చూసుకుంటాడని. ఇక భగవతిని గురించి మనం ప్రార్థించినప్పుడు చాలాసార్లు నేను ప్రారంభంలోనే చెప్తూ వస్తాను, ఇప్పుడు కూడా చెప్తాను అన్నమాట, భోగస్వర్గాపవర్గద. ఆవిడ ఇహలోక పరలోక మోక్షములను 3 కూడా మనకి అందించేటువంటిది. ప్రధానంగా భగవతికి సంబంధించినటువంటి విషయములు మనకి బ్రహ్మాండ పురాణంలో లలితోపాఖ్యానంలో కనిపిస్తాయి. అక్కడిదే లలితా సహస్రనామ స్తోత్రం కూడా అగస్త్యుల వారిని గురించి హయగ్రీవుల వారు ఉపదేశించినటువంటిది. అలానే దేవీ భాగవతం,
Alane Markandeya Puranamlo undetuvanti Saptashati. Ee mooditallo kuda Bhagavati yokka lakshanalu manaki kanipistune unnai. Mana vallaki andariki kuda notiki vachinatuvanti vakyalu ammavarini gurche. Aithe avida kevalamu Devi Bhagavatamlo 12va skandhamlo ee Manidvipa varnanam 5 adhyayallo cheppabaddadamma. Danilo, ఒక్కొక్క ప్రకారాన్ని ముందర ఇనుప ప్రకారం తర్వాత కంచు ప్రకారం తర్వాత రాగి ప్రకారం తర్వాత ఇత్తడి ప్రకారం తర్వాత మరొక రకమైనటువంటి ప్రకారం తర్వాత వెండి తర్వాత సువర్ణము అక్కడి నుంచి అనేక రత్నములకు సంబంధించినటువంటి ప్రకారాలు వీటిలో కొన్ని ప్రకారాలు 9 యోజనముల ఎత్తు ఉన్నవని 9 ప్రకారములు 10 యోజనములు 10 యోజనముల వెడల్పు ఉన్నవి అని ఈ ప్రకారంగా అత్యద్భుతమైనటువంటి వర్ణన చేశారు దానికి ఫలశ్రుతిని కూడా చెప్పారు నూతన గృహ ప్రవేశం చేసేటప్పుడు దీనిని పఠించడం వల్ల సమస్త మంగళములు భగవతి కటాక్షం వల్ల మనకి లభిస్తాయని దాంట్లో మనకి కనిపిస్తూ ఉన్నది ఏమిటి 7 యోజనముల ఎత్తు ఉండటం ఏమిటి 10 యోజనముల ఉత్తీర్ణముగా ఉండటం ఏమిటి ఈ ప్రకారాలు పైన అక్కడ ఉండేటువంటి భగవతి యొక్క సేవకురాండ్రు ఎవరైనా ఇట్లా నిశ్శబ్దానికి భంగకరంగా మాట్లాడుతూ ఉంటే వాళ్ళందరిని మందలించేవాళ్ళట మీరు అమ్మవారి సమక్షంలో ఉన్నారు మీరు మాట్లాడకూడదు నిశ్శబ్దంగా ఉండాలి అని వాళ్ళు అక్కడ మందలు ఇచ్చారు కనుక ఆ విషయాలనైనా మనం మనస్సులో పెట్టుకొని కాస్త నిశ్శబ్దంగా ఉండటానికి ప్రయత్నిద్దాం నూతన గృహం అంటే దీనిలో 7 రకాలైనటువంటి చర్మం దగ్గర నుంచి లెక్క వేసుకుంటే 7 రకాలైనటువంటి ఉన్నాయి ఇవే ప్రకారాలని చెప్పవచ్చు అలానే ఇంకా కొంచెం సూక్ష్మ శరీరానికి వెళ్ళేటప్పటికి 10 ఆవరణాలు వస్తున్నాయి అంటే 5 రకాలైనటువంటి కర్మేంద్రియాలు 5 రకాలైనటువంటి జ్ఞానేంద్రియాలు ఇవన్నీ కూడా ప్రకారాలే సాక్షాత్తుగా అమ్మవారిని ఆ బుద్ధి సాక్షి రూపిణి అయినటువంటి బ్రహ్మ విద్యా స్వరూపిణి అయినటువంటి ఆ పరతత్వాన్ని గుర్తించడానికి ఇవన్నీ అడ్డంగానే ఉంటాయి వీటిని అన్నిటిని ఏకాగ్ర దృష్టితో వెళ్ళి శివుడు అనేటువంటి మంచమునందు శయనించినటువంటి ఆ తల్లిని మనము సాక్షాత్కరింపజేసుకోవాలి ఆవిడ భిన్నురాలుగా ఇప్పుడు మనం అందరం కూడా పూజ చేశాం పూజ చేసేటప్పుడు ఇది తప్పదు ధ్యానం చేసేటప్పుడు ఇది తప్పదు కానీ పరమార్థం ఏమిటి అని అంటే ఆ పరతత్వం మన యొక్క తత్వమే సుమా అని గుర్తించడానికే ఇవన్నీ సాధనాలు అయితే ఇకపోతే మనకి షట్చక్రోపరి సంస్థిత అనేటువంటి పేరు ఒకటి ఉన్నది ఈ షట్చక్రమల గురించి వివరించడం అనేది చాలా విస్తారమైనటువంటి విషయమే కానీ దీంట్లో 514వ నామం మూలాధారైక నిలయ మూలాధారాంబుజారూఢ అని ఇది చతుర్దశ కమలము 4 దళాలతో ఉంటుంది అక్కడ సాకిని అనేటువంటి యోగిని ఉంటుంది ఆవిడికి ప్రీతికరమైనటువంటి ముద్దౌదనం అంటే పెసర పప్పుతో చేసినటువంటి నివేదన చెయ్యమని అలానే స్వాధిష్టానాంబుజగత తర్వాత వచ్చినటువంటి చక్రం స్వాధిష్టాన చక్రం ఇదిగో ఇక్కడ ఈ చిత్రంలో మీకు కనిపిస్తూనే ఉన్నది ఈ 6 దళములతో కూడుకొని ఉంటుంది అక్కడ బందిని ప్రముఖ యోగులు అందరూ కూడా ఉంటూ ఉంటారు ఆవిడని ప్రీతి కలిగించుకోవాలి అంటే దధ్యన్నాసక్త హృదయ 512వ నామము అది దానికంట ఇంకొంచెం పైకి మనం వచ్చినప్పుడు మణిపూరాభ్య నిలయ మణిపూర చక్రం ఉన్నది అది అక్కడ గుడాన్న ప్రీతి మానస దామరియాదిభి దామరి మొదలుగా కలిగినటువంటి శక్తులతో ఆవిడ కూడుకొని ఉంటుంది దాని తర్వాత ఉన్నటువంటి చక్రము అనాహత చక్రము అది మృదు అయినటువంటి భోజనాన్ని ఆ అమ్మకి మనము ఆరగింపుగా ఇవ్వవలసి వస్తుంది అది ద్వాదశ దళముతో కూడుకొని ఉంటుంది లాకిన్యంబ అని అక్కడ అధిష్టాత్రి అయినటువంటి ఆమె స్నిగ్ధోదనం అంటే ఏమిటంటే ఘృతముతో పులుతమైనటువంటి ఓదనమును మనం అక్కడ నివేదన చేయవలసినటువంటి అవసరం నేతితో తర్వాత విశుద్ధ చక్ర నిలయ ఆ విశుద్ధి చక్ర దగ్గరికి వచ్చేటప్పటికి ఆవిడ అమృతాదిభి అష్టోత్తర శతభి మహా 108 మహాశక్తులతో కూడుకొని ఉంటుంది
ఆవిడ్ని పాయసాన్న ప్రియ అందుకని పాయసాన్నమే ఆవిడికి నివేదన చేయవలసి ఉంటుంది. ఇది తొమ్మిది రోజుల్లో తొమ్మిది రకాలైనటువంటి ఆహార పదార్థాలని మనం అమ్మవారికి మనం పూజ చేసేటప్పుడు ఇవ్వవలసి ఉంటుంది. తర్వాత ఆజ్ఞాచక్రాబ్జ నిలయ భూమధ్యరేఖలో ఆజ్ఞాచక్రం ఉంటుంది. అయితే అక్కడ దడద్వయం మాత్రమే ఉంటుంది, హాకిని అనేటువంటి శక్తి అక్కడ ఉంటుంది. హరిద్రాన్నైక రసిక కేవలము ఆవిడకి ఎక్కువగా అక్కడ ఉన్నప్పుడు ప్రీతికరమైనటువంటిది పులిహోర. తర్వాత సహస్రారంలో ఉన్నటువంటి తల్లి బ్రహ్మరంధ్రే స్థిత సహస్రదళ పద్మస్థ 528వ నామం అది. సర్వౌదన ప్రీతజిత అది ఇది అనేం లేదు. ఎవరు యదన్నం పురుషోభుంతే తదన్నం తస్య దేవత అని కూడా చెప్పారు. నేను ఒకప్పుడు మాంసాహారులు కూడా వాళ్ళు ఏదో అక్కడ బలులు అవి ఇవ్వటం చాలా ఘోరమని అనుకుంటేవాడిని, కానీ అది తప్పు. వాళ్ళు దాన్ని స్వీకరిస్తూ ఉన్నారు కనుక దాన్నే భక్తితో అమ్మవారికి నివేదిస్తూ ఉన్నారు. అది మూఢభక్తిని కానీ అది పొరపాటుని కానీ మనం అనుకోకూడదు. మనం శాకాహారంలో అనుకున్నప్పటికన్నీ దీంట్లోనూ అనేక రకాలైనటువంటి ఉత్సలు ఉన్నాయి, దాన్ని సమయాంతరంలో చెప్తా. కనుక ఈ స్థానాల్లో ఉన్నటువంటి ఆయా శక్తుల్ని ఆయా క్రమంలో మనం పూజించుకొని బహిరంగ సాధనంగా ఈ పూజల్ని అనుష్ఠించి సంపూర్ణంగా అంతరంగ సాధనంలో ఆవిడ్ని మనం పొందాలి. ఆవిడ వల్ల ఏమేమి వస్తాయి మనకి అనేది కూడా లలితా సహస్రనామంలోనే కామదాయిని అని, భయాపహాని, సుఖప్రదాని, మహాపాతక నాశిని అని, సమస్త భక్త సుఖదాని, రాజ్యదాయిని అని, సామ్రాజ్యదాయిని, వాంఛితార్థప్రదాని. ఈ నామాలలో మనకి కావాల్సినవి అన్నీ కూడా సమకూరుతూ ఉన్నాయి. ఇకపోతే ఆవిడ్ని మనం భక్తితో సేవించాలమ్మా, ఎన్ని పూలతో సేవించామని కాదు. పత్రం పుష్పం ఫలంతోయం యోమే భక్త్యా ప్రయచ్చతి అన్నారు కనుక భక్తి అన్నిటికంటా ముఖ్యం. అందుకనే ఇన్ని నామాలు చెప్పబడ్డాయి. భక్తిగమ్య, భక్తివేశ్య, చతుష్షష్ఠి ఉపచారాఢ్య. అంతేకాదు ఆవిడ్ని సువాసినిగానే మనం పూజిస్తూ ఉన్నాం. అంతేకాదు మీరందరూ సువాసినులు, మిమ్మల్ని పూజించినా కూడా ఆమెని పూజించినట్లే. మిమ్మల్ని మేమందరం వచ్చి దగ్గరికి పూజించలేదనుకోవద్దు. మీ అందరిలో వ్యాపించి ఉన్నటువంటిది ఆ భగవతత్వమే అనే దృష్టితోనే మీ అందరికీ కూడా మానసికంగా ప్రణామాన్ని అర్పిస్తూ నా వాక్యాలను ఇంతటితో విరమిస్తున్నాను.